Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Sri Krishnudi Kotta Sevakudiga Sri Vidya Desatirtha Ghananga Satkarinchina TTD EO Anil Kumar Singhal Sri Govinda Rajaswami Var Alayamlo, E. January 25 Nunchi Teppotsavalu, Goda Patrikanu Avishkarinchina, TTD JEO Pola Bhaskar. Tirupati Govinda Rajaswami Alayamlo Ghananga Adhyanotsavalu, TTD Jiyangarla Adhyayamlo Divya Prabandha Parayanam. దేవతానిలయంగా భాసులుతున్న చదువుల తల్లి ఆలయం విజయనగరంలోని శ్రీ సప్తమేధా సహిత జ్ఞాన సరస్వతి దేవి దేవాలయం ప్రత్యేక కథనం కర్ణాటకలోని సుప్రసిద్ధ కృష్ణక్షేత్రమైన ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో పర్యాయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కెఎస్ శ్రీనివాస్ రాజులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నవగ్రహ కిండి ద్వారా శ్రీకృష్ణుణ్ణి దర్శించారు. ఆ తరువాత శ్రీకృష్ణ మఠంలోని రాజాంగణంలో జరుగుతున్న పర్యాయ ఉత్సవంలో ఈవో జేఈఓలు పాల్గొన్నారు. ఉడిపిలో 800 సంవత్సరాల నాటి పురాణ ప్రాశస్త్యం గల శ్రీకృష్ణస్వామి ఆలయం నెలవై ఉంది. ద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న అష్టమఠాల పీఠాధిపతులు ఒక్కొక్కరు 2 ఏళ్ల చొప్పున ఈ ఆలయ నిర్వహణతో పాటు పూజా కైంకర్యాల బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని పర్యాయ ఉత్సవంగా వ్యవహరిస్తారు. టిటిడి ఈవో జేఈఓలు ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అష్ట మఠాధీశులకు శ్రీవారి శేష వస్త్రాన్ని ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సర్వజ్ఞ పీఠారోహణ చేసిన పలిమారు మఠాధీశులైన శ్రీ 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 విద్యాధీశ తీర్థ స్వామివారిని శ్రీవారి శేష వస్త్రంతో ఈవో సన్మానించగా స్వామీజీ ఉడిపి శ్రీకృష్ణ మఠం తరపున టిటిడి ఈవో జేఈఓలను ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలు తీర్చి స్వర్ణాభరణాలు సుగంధ భరిత పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అభ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరగనున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అభ్యయనోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను పల్లకిలపై వేరువేరుగా వెంచేపు చేసి టిటిడి పెదజీర స్వామీజీ చిన్నజీర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తెప్పోత్సవాల గోడపత్రికను కరపత్రాన్ని టిటిడి తిరుపతి జేఈఓ పోల భాస్కర్ గురువారం టిటిడి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానికంగా వెలిసినటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం విశేషమైంది, పురాతనమైంది. ఈ ఆలయానికి సంబంధించి తెప్పోత్సవాలు 25 జనవరి నుంచి ప్రారంభించబడి 31/1/2018 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల వారు చేశారు. ఈ తెప్పోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. కాబట్టి ఈ తెప్పోత్సవంలో ఆశీర్వదించినటువంటి స్వామివారిని దర్శించుకుంటే మనకు శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ఈ తెప్పోత్సవంలో ఏ రూపంలో ఉన్న స్వామివారికి వేద మంత్రాలు అట్లాగే మరి అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా సంకీర్తనలు తర్వాత
మంగళ వాయిద్యాలు మూడు కూడా ఉంటాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పాత్రల వారని మనం చేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా ఇందుపల్లి గ్రామంలో తృతీయ వార్షిక మాస దీక్షా సూర్యారాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 18 వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతినిత్యం సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, తర్పణాలను విశేషంగా నిర్వహించనున్నారు. తొలి రోజున యాగశాలలో సూర్యనారాయణ స్వామివారికి ప్రీతికరమైన సూర్య నమస్కారాలను జరిపారు. భక్తులు స్వామివారిని సేవించి సూర్యతీర్థాన్ని స్వీకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పురాతన ఆలయంగా భక్తులను కటాక్షిస్తున్న స్వామివారి దేవాలయంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ అధ్యయనోత్సవాలు, ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయంలో అభివృద్ది పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కళ్యాణ మండపాలు, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మేట్ మండలం కవాడిపల్లిలోని కోదండ రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం బాలయగుట్టపై త్రిమూర్తులుగా పూజలు అందుకుంటున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఉదయపూర్వమే త్రిమూర్తులకు పంచామృతాభిషేకం జరిపారు. ఆ తరువాత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామికి పూజలు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించి తరించారు. చదివిన తల్లి శ్రీ సరస్వతీదేవి దర్శనం సర్వశుభదాయకం, సకల విద్యాప్రదాయకం. ఎంతో అరుదుగా కనిపించే సరస్వతీదేవి ఆలయాలలో ఒకటిగా పరిడెల్లుతోంది విజయనగరంలోని శ్రీ సప్తమేధా దేవత సహిత జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. విభిన్న రీతిలో విలక్షణంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయ విశేషాలు మీకోసం. దర్శనం సర్వ దుఃఖ హరణం అని పురాణోక్తి. అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవార్ల సేవనం ఎల్లవేళలా సర్వ మంగళాలను సమకూరుస్తుందని ఐతిహ్యం. అందుకే ఆ అమ్మవార్ల ఆలయాలు నిత్యం భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకించి ముగ్గురమ్మలు ఒకే ఆలయంలో కొలువుదీరి అనుగ్రహించడం ఎంతో అరుదు, అపురూపం. అందులోనూ సర్వజ్ఞాన ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి శుభాశిస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ తపిస్తారు. అందుకే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లి కరుణా కటాక్షాల కోసం ఆబాల గోపాలం భక్తితో ప్రణమిల్లుతారు. సాక్షాత్తు అపర శంకరాంశగా భూమిపై ధర్మ ప్రబోధం చేసిన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు శ్రీ శారదాదేవి పీఠాలను దేశం నలుమూలలా స్థాపించి భావి భారత పౌరులకు జ్ఞానబోధ చేశారు. అందుకే ఎంతో అరుదుగా కనిపించే సరస్వతీదేవి మందిరాలలో విశిష్టమైనది, విలక్షణమైనదిగా విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వినుతుకెక్కింది. బాసర క్షేత్రం తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ లక్ష్మి, భువనేశ్వరి సహితంగా సరస్వతీదేవి కొలువైన ఈ మహిమాన్విత ఆలయంలో సప్తమేధా దేవతలు పూజలందుకోవడం మరో విశేషం. ఒకే చోట సర్వజ్ఞాన శాస్త్ర విద్యలకు అధిదేవతల కొలువుదీరి ఉండడంతో ఈ ఆలయాన్ని సందర్శించడం భక్తులు జన్మజన్మల మహద్భాగ్యంగా భావిస్తారు. ముగ్గురమ్మలు సమ్మోహనంగా దర్శనమిచ్చే వర్ణశోభిత స్వాగత తోరణం భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంటుంది. ఒకింత తన్మయత్వంతో ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు విశాలమైన ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన ఉపాలయాలలో కొలువుదీరిన సప్తమేధా దేవతల దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
ప్రధాన గర్భాలయంలో శ్రీ లక్ష్మి భువనేశ్వరి అమ్మవార్ల వరాల జల్లులతో మురిసే భక్తులు వారి మధ్యలో ఆసీన భంగిమలో వీణాపాణిగా ప్రసన్న వదనంతో కటాక్షించే విద్యాప్రదాయిని శ్రీ సరస్వతీ దేవిని దర్శించుకుని మరింత భక్తి పారవస్యానికి లోనవడం నిజంగా అద్భుతం. ముగురమ్మల ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా అందుకున్న భక్తులు ఉపాలయాలలోని సప్తమేధ దేవతలను సేవిస్తారు. వరుసగా క్షీరసాగర మధ్యనంలో అమృత భాండంతో ఉద్భవించి దేవతల వైద్య గురువుగా పూజలందుకుంటున్న ధన్వంతుడిని, తల్లి దాస్య విముక్తికి పినతల్లి కోరిక తెచ్చిన విష్ణు భక్తుడు గరుడాళ్వార్లను, వాక్శుద్ధిని, భాషా పరిజ్ఞానాన్ని అందించే వేదాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపం శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామివారిని, సకల వేద శాస్త్రాధ్యయనంలో బుద్ధిని ప్రకాశవంతం చేసే దేవతల గురువు తార బృహస్పతిని, నవ వ్యాకరణ పాండిత్యంతో పాటు మానసిక యోగ్యతను ప్రసాదించే యోగ ఆంజనేయుడిని, సర్వ విజ్ఞానము తొలగించి విద్యా బుద్ధులను సిద్ధింపచేసే విద్యా గణపతిని, కైలాసనాథుడి జ్ఞానమూర్తి మేధ దక్షిణామూర్తులతో పాటు జ్ఞాపక శక్తికి మూల పురుషుడు శివపార్వతుల ముద్దుల తనయుడు కార్తికేయుడిని మనసారా దర్శించుకుని ప్రదక్షిణ నమస్కారాలతో ప్రణమిల్లి సర్వ శుభాలను సకల విద్యాబుద్ధులను అందుకుంటారు. ఇక అమ్మవారి అక్షరాభ్యాస మండపం వినూత్న రీతిలో తీర్చిదిద్దిన వైనం ముగ్ధులను చేస్తుంది. వీణాపాణి శ్రీ సరస్వతీదేవి దివ్యమంగళమూర్తితో పాటు సప్తమేధా దేవతలను ఒకే వేదికపై నెలకొల్పిన తీరు అపూర్వం. ఆ విశాల మండపంలోనే అనునిత్యం వందలాదిగా భక్తులు తమ చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించుకుని మనోభీష్టాలను నెరవేర్చుకుంటుంటారు. వేదభూమి పుణ్య భారతావని ఎన్నో విద్యలకు సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. అటువంటి భారతదేశంలో ఎంతో అరుదుగా కనిపించే సప్తమేధా దేవతల సహిత మాతాత్రేయ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ దర్శనం అందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం విన్న తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లు ఊరేగుతూ ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చక స్వాములు ధ్వజస్తంభానికి విశేష అభిషేకాలు జరిపి ఆగమోక్తంగా ధ్వజపటాన్ని ఎగురవేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రబల ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐనవెల్లి మండలం ముక్తేశ్వరం ప్రబల తీర్థంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపంతో తీర్చిదిద్దిన ప్రభ భక్తులను ఆకట్టుకుంది. శివకేశవులకు భేదం లేదంటూ ముందు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెనుక పరమశివుని రూపాన్ని ఎంతో అందంగా అలంకరించారు. అదేవిధంగా నాగేంద్రుని రూపంలో తీర్చిదిద్దిన ప్రభ భక్తులను ఎంతగానో ఆకర్షించింది. నెల్లూరు నగరంలోని ప్రసిద్ది చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో తై అమావాస్య సందర్బంగా స్వామివారికి గరుడ సేవ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో గరుడ వాహనంపై శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. పలు రకాల ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. ఆ తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందరామ స్మరణల నడుమ రంగనాథ స్వామి గరుడ వాహనంపై నగర వీధిలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.
రాయలసీమ ప్రాంతంలోని పేద రోగులకు విశిష్టమైన వైద్య సేవలను అందిస్తోంది తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి. స్విమ్స్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని గుండె జబ్బుల విభాగంలో గుండె నొప్పికి ప్రథమ చికిత్స చేసే విధానంపై అవగాహన కల్పించడానికి వినూత్న రీతిలో కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ హేమలతతో పాటు సిబ్బంది టీటీడీ ఉద్యోగులకు గుండె నొప్పికి ప్రథమ చికిత్స చేసే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరికి గుండె నొప్పి నివారణకై ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రయోగాత్మకంగా వివరించారు. సుమారు 25,000 మందికి గుండె నొప్పి నివారణపై అవగాహన కల్పించడానికి స్విమ్స్ వైద్య కళాశాల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి వద్ద 109 మంది మహిళా భక్తులు పసుపు కొమ్ములు వస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి మహిళా భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమూర్తికి పంచామృతాలు శుద్ధ జలాలతో వేదోక్తంగా అభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరంలో ప్రభలను సర్వశోభితంగా తీర్చిదిద్దారు. ఇవి కోనసీమ ప్రాంతంలోని ఎత్తైన ప్రభలు కావడం విశేషం. ఈ ప్రాంతంలో ప్రభలు 3 అడుగుల నుండి 44 అడుగుల ఎత్తు వరకు దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని తిరునిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలోని ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 108 కలశాలలోని పవిత్ర జలాలతో అర్చక స్వాములు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను తులసి మాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే భాగ్యనగరంలోని రామ్కోటిలో వెలిసిన శ్రీశక్తి గణపతి ఆలయంలో విశేష పూజలు అర్చనలు జరిగాయి. గర్భాలయంలో కొలువైన శ్రీశక్తి గణపతికి ప్రాతకాలంలో శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల స్వర్ణాభరణాలు గజమాలలతో అలంకరించి అర్చక స్వాములు పూలు గరికతో అష్టోత్తర శతనామార్చన చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా బృందావనంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత వెండి కవచం పట్టు వస్త్రాలు పుష్పాలతో చూడచక్కగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్టం నాగర కర్నూలు జిల్లాలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట నుంచి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీప అలంకరణ పుష్పాలంకరణలు భక్తులను పులకింపజేస్తున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారిని విశేషంగా అలంకరించి తెప్పపై కొలువు తీర్చి వేదం గాత్రం నాదం సహితంగా తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెప్పలపై ఊరేగుతున్న శ్రీరామచంద్రమూర్తిని భక్తులు దర్శించి పునీతులయ్యారు. నెల్లూరు నగరంలోని పెన్నానది తీరం భక్తుల సందడితో కిటకిటలాడింది. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఏటి పండుగ సంబరాలు అమరాంగంటాయి. ఆబాల గోపాలం ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు గంగమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి పూజించారు. అనంతరం ఇళ్ల నుంచి తీసుకువచ్చిన గొబ్బెమ్మలను పెన్నానదిలో నిమజ్జనం చేశారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళామీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి వాయిద్య సంగీతం శ్రీవారి భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన వైద్యనాథన్ సురేష్ బృందంచే నిర్వహించిన ఘటం వాయిద్య తరంగిణి కార్యక్రమం రమణీయంగా జరిగింది.
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంకీర్తనల సీడీల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తి సంకీర్తనల సీడీలను ఆవిష్కరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం రాత్రి అన్నమాచార కళామందిరంలో ప్రముఖ విద్వాంసులైన బాలకృష్ణ ప్రసాద్ గానం చేసిన అన్నమయ్య సంకీర్తన వైభోగం సీడీని టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.